తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో క్రొత్త సమస్యలకు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది ఒక వంక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో వంక ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీని ఏకకాలంలో ఢీకొట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తోడుగా బీజేపీ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార పర్వంలో సై అంటే సై అనే రేంజ్లో దూసుకువెళ్తూ ఉండగా టీడీపీ వెనుకంజలో ఉంటోందనే అభిప్రాయం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమవుతోంది ఉప ఎన్నిక ప్రచార ఖర్చును భరించడానికి పేరున్న నేతలెవరూ పెద్దగా ఆసక్తి చూపట్లేదని అంటున్నారు ఇదివరకు ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా నిధులను మంచి నీళ్ళలా ఖర్చు పెట్టగలిగే ఆర్థిక స్థోమత టీడీపీలో కనిపించేది ధారాళంగా ఎన్నికల ఖర్చును భరించే నేతలు ఎవరైనా ఉన్నారంటే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ మాజీ మంత్రి పి నారాయణ తెలంగాణకు సంబంధించి నామా నాగేశ్వరరావు ఖంభంపాటి రావు వంటి నేతల పేర్లు టక్కున గుర్తుకొచ్చేవి బడా కాంట్రాక్టర్లుగా పేరున్న సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ వంటి నేతలు పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చేవారు రాజ్యసభ సీటు కోసం టీజీ వెంకటేష్ టీడీపీకి వందల కోట్ల రూపాయల పార్టీ ఫండ్ను ఇచ్చారంటూ ఇదివరకు వార్తలు కూడా వచ్చాయి ప్రస్తుతం ఆ నాయకులందరూ బీజేపీలో కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిది నాటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన అతి కొద్ది రోజుల్లోనే వరంతా పార్టీ ఫిరాయించారు మూకుమ్మడిగా కాషాయ కణువాను కప్పుకున్నారు అయినప్పటికీ బీజేపీలో కొనసాగుతూ టీడీపీ గళాన్ని వినిపిస్తున్నారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి అలా ఉంచితే ఎలాంటి ఎన్నికలోనైనా అవసరమైన ఖర్చును భరించడానికి వెనుకాడని ఆ నేతలందరూ బీజేపీలో చేరడంతో టీడీపీ క్రొత్తగా నిధుల కొరతను ఎదుర్కొంటోందనే వాదనలు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి తిరుపతి ఉప ఎన్నిక ప్రచార ఖర్చును ఎవరు భరించాలనే ప్రశ్న తలెత్తుతోంది తిరుపతికి ఆనుకునే ఉన్న చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణ్ కుటుంబం ఈ ఉప ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదని అంటున్నారు తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో చంద్రగిరి అసెంబ్లీ స్థానం లేకపోవడం గల్లా జయదేవ్ గుంటూరుకు ప్రాతినిధ్యాన్ని వహిస్తుండడం వంటి కారణాల వల్ల ఆ కుటుంబం ఉప ఎన్నిక ఖర్చును భరించడానికి ముందుకు రావట్లేదని తెలుస్తోంది టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి గెలుపోవటముల మాట ఎలా ఉంచినప్పటికీ ఈ ఉప ఎన్నికలో ఖర్చును భరించలేమంటూ గల్లా కుటుంబం తన నిస్సహాయతను వ్యక్తం చేసిందని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది నాటి సాధారణ ఎన్నికల తరువాత ఎదుర్కొన్న ఎన్నికలలో టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిందనేది స్పష్టమవుతోంది గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ఏ జిల్లా స్థాయిలో ఆ జిల్లా నేతలు టీడీపీ తరఫున ధారాళంగా ఖర్చు పెట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై నాలుగు మున్సిపాలిటీలను గెలుచుకుంది ఆ ఎన్నికలను ఏకపక్షంగా మార్చివేసింది ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నిక తేడా కొడితే మునిగిపోతామనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొని ఉందని చెబుతున్నారు